అనంతపురం జిల్లాలో గుంతలపడిన రోడ్డుపై జనసేన నాయకులు మట్టి వేసి పూడ్చారు. టవర్ క్లాక్ సమీపంలో నూతనంగా నిర్మించిన వంతెన ఒకవైపు, సర్వీస్ రోడ్డుని వేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఈ దారిలో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీంతో సొంత డబ్బులతో గుంతల్లో మట్టి తొలిచి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యల్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ విధానాలు ప్రజలు అర్థం చేసుకుని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది నేషనల్ హైవే బ్రిడ్జి. నేషనల్ హైవే బ్రిడ్జి వేయించేట ముందర సర్వీస్ రోడ్లు వేసిన తర్వాత నేషనల్ హైవే వేయాల. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కింద నిధులు కేటాయించడంతో హైవే అయితే బ్రిడ్జ్ అయితే కట్టారు, కానీ కింద సర్వీస్ రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులు అంటే ల్యాండ్ అక్వైజేషను తర్వాత చేసి వీళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ కాంపెన్సేషన్ పే చేయలేకపోవడం వల్ల సర్వీస్ రోడ్డు ఈరోజు దీనావస్థితిలో ఉంది. గత రెండేళ్ల నుంచి అనంతపురం ఎమ్మెల్యేకి అనేక సందర్భాల్లో మేము తెలియజేస్తూనే ఉన్నాం. రోజు ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బంది ఉంది. నగర ప్రజలు వర్షం, చిన్న తేలికపాటి వర్షం వచ్చినా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు వేయండి అని చెప్పి ఎమ్మెల్యేకి విన్నవించినా కూడా ఎమ్మెల్యే పెడచోని పట్టిన పాపాన్ని పోలేదు. ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే గారి ఇల్లు కూతవేట దూరంలో ఉంది, ఆయన ఇది పట్టించుకోరు. అక్కడ సప్తగిరి సర్కిల్లో వసింగర్ షాప్ అక్కడే ఉంటుంది, కనీసం వర్షం వస్తే మోకాల్లోతు నీళ్ళు వస్తుంటాయి, ఆయన పట్టించుకోరు. అయ్యా మీకు అసలు ఎందుకు ఈ ఎమ్మెల్యేని ఎందుకు మేయర్ చేసామని చెప్పి ఇక్కడ ప్రజలందరూ విస్తుపోతున్నారు. కనీసం ఈ 6 నెలలైనా మీరు ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తే కనీసం రాబోయే రోజుల్లో డిపాజిట్లు అయినా వస్తాయి వైసీపీకి, లేకపోతే ఖచ్చితంగా మీరు డిపాజిట్లు తెచ్చుకోలేని పరిస్థితి. మీరు ఓట్లు కూడా అడగలేరు. అనంత వెంకటరామ రెడ్డి గారికి, వసీం గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు ఏదో మీ పై నుంచి వస్తాను కాబట్టి మీరు ఏదో మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, కానీ అంతకంటే ముందు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారో ఒక్కసారి మైండ్లో పెట్టుకొని ఇక్కడున్న శ్రమదానం కానీ ఇక్కడున్న మౌలిక వసతులు కల్పించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది చేయలేని పక్షంలో 2024లో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపించిన తర్వాత మేము ఖచ్చితంగా ఈ శ్రమదానం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.